రాష్ట్రంలో క్రొత్త జిల్లాల ప్రతిపాదనలు ఊపందుకున్నాయి. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధిలో వివక్షకు గురైన చీరాలను నూతన జిల్లాల ఏర్పాటులోనైనా న్యాయం చేయాలని ప్రజల్లో చైతన్యం నింపింది. చీరాలను జిల్లా కేంద్రంగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని చీరాల జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ తాడివలస దేవరాజు కోరారు. బుధవారం ఏఐటీసీ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ముందుగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చీరాలను జిల్లా కేంద్రంగా చేయడానికి అన్ని రకాల వనరులు ఉన్నాయన్నారు. చీరాల పరిసర ప్రాంతాలలో ఉన్న నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. చీరాలను జిల్లా కేంద్రంగా చేస్తే పారిశ్రామికంగా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి ఉంటుందని సూచించారు. చీరాల కేంద్రం అయితే అందరికీ అందుబాటులో ఉంటుందని, ప్రయాణ బడలిక కూడా ఉండదన్నారు. కార్యక్రమంలో నాయకులు గోసాల ఆశీర్వాదం, సిపిఐ కార్యదర్శి మేడ వెంకట్రావు, శామ్యూయల్ వైసీపీ ఎస్టీసీ నాయకులు దాసరి శ్రీకాంత్, సిపిఎం నాయకులు పాదార్తి సాయిరాం, దామర్ల శ్రీకృష్ణ, పేరాల జనార్దన్, ఆకురాతి రేవంత్ పాల్గొన్నారు. తెలియజేస్తున్నాను. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దుగ్గిరాల గోపాలకృష్ణ గారిని స్మరించుకుంటూ ఆయన యొక్క ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించాలంటే చీరాలకి, చీరాల పేదల ఉద్యమానికి గడ్డైనటువంటి చీరాలలో శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణ గారి పేరుతో జిల్లాని కూడా ఏర్పాటు చేయాలనేటటువంటి ఒక విజ్ఞప్తితో కేంద్రానికి ఇవ్వడానికి జేఏసీ తరఫున అన్ని సంఘాలను కూడా కలుపుకొని, విద్యార్థులను కలుపుకొని, కార్మిక కర్షక అన్ని వాళ్ళందరినీ కలుపుకొని వచ్చి ఇక్కడ వెమ్మారావు గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాకు సానుకూలంగా స్పందించి చీరాల కేంద్రంగా చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా పేపర్ల, వేమూరు, బాపట్ల ఇటువైపు సంతరవంతపాటు అద్దంకి ఖర్చు చూసుకుంటే సెంటర్ పాయింట్గా మన చీరాల ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగానే సెంటర్ పాయింట్గా ఉండాలి. ఎవరైనా సరే జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే 100 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి ఒక ప్రతిపాదన కూడా పెట్టున్నారు. అందులో భాగంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారిని చీరాల కేంద్రంగా చేస్తే ఇక్కడ యువత చాలామంది ఉన్నారు, ఆ యువతకు మొత్తానికి కూడా ఉపాధి దొరుకుతుంది. అదేవిధంగా భవన కార్మికులు కూడా 30,000 పైగా ఉన్నారు, ఆ భవన కార్మికులకు కూడా ఉపాధి లభిస్తుంది. వస్త్ర వ్యాపారానికి ఇంకా మరింత అభివృద్ధి ఉంది. చిన్న బొంబాయి ఇంకా పెద్ద బొంబాయిగా అయ్యేంత అవకాశం ఉంది. అదేవిధంగా చీరాల చిన్న బొంబాయికే కాకుండా చిన్న గోవా కూడా పేరు వచ్చే విధంగా చీరాల పర్యాటక రంగం ఇప్పుడే మొదలవుతూ ఉంది. కాబట్టి అభివృద్ధి సాధించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చీరాలను కేంద్రంగా చేస్తూ, అదేవిధంగా చీరాల పేరాల ఉద్యమం భారతదేశ చరిత్రలో ఉంది అంటే ఆ స్ఫూర్తిని భావి తరాలకు అందించాలని ఉద్యమకారులందరూ కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మీకు ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లి దుగ్గిరాల గోపాలకృష్ణ గారు పేరు పెడుతూ చీరాల కేంద్రం చేయాలి కదా విన్నపం చేస్తున్నాం సార్. మున్సిపల్కి చక్కగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకుని మరి చీరాలని జిల్లా కేంద్రంగా ప్రకటించాలనేటువంటి సదుద్దేశంతో మంచి వినపం అందించారు. మరి అంతేకాకుండా జిల్లానే కోరకుండా, జిల్లా కోరకుండా మరి మంచి ఒక గొప్ప మహానాయకుడిని, ఉద్యమకారుని పేరు పెట్టాలని, దుగ్గిరాల గోపాలకృష్ణ గారి పేరు పెట్టాలనేటువంటి చాలా గొప్ప విషయం. మనం ఈ రోజున ఇలా బ్రతుకుతున్నామంటే, స్వతంత్రంగా బ్రతుకుతున్నామంటే నిజంగా ఆనాటి స్వాతంత్ర సమరయోధులు పోరాటం సలిపి స్వాతంత్రాన్ని తీసుకురాబట్టే. కాబట్టి చాలా గొప్ప ఆలోచన. ఈ విషయంలో జాయింట్ యాక్షన్ కమిటీ వారిని అభినందిస్తున్నాం. అలానే మేము ఈ విన్నపాన్ని మరి మేము పరిగణలో తీసుకుని దీన్ని మా పై అధికారుల దృష్టి తీసుకెళ్ళి మన ఆలోచనల్ని వాళ్ళకి ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా కూడా కోరుతున్నాను. తప్పుగా మరి అందరికీ ధన్యవాదాలు.